రాష్ట్రంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిరసపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ తేతలి సత్యరాజురెడ్డి సహజ మరణం పొందితే వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి అసత్య ప్రచారం చేస్తూ పోలీస్ వారిని మభ్యపెట్టి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసు పెట్టడం సరికాదని, పోలీసులు అధికార పార్టీ చెప్పిన విధంగా చేయడం సరైన విధానం కాదని, భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారన్నారు. పోలీసులు న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, అనవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సోమరాజు, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క తప్పుడు వ్యసనాల వల్ల ఆ విధంగా ఆయన దూరంగా ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా మూలారెడ్డి గారి కుటుంబానికి సుమారు 15 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఈ విధంగా ఉంటూ ఎక్కడ ఏ విధంగానైనా మరి ఒక ఎమ్మెల్యే గారి అల్లుడుగా ఆయన మరి ఎక్కడెక్కడ డబ్బులు తీసుకోవటం, మళ్ళీ ఇస్తానంటాం, ఇవ్వకపోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మరి దుర్వ్యసనాలకి మందుకి బాగా అలవాటు పడిపోయినటువంటి సందర్భంలో మరి వీరందరూ కూడా దూరంగా ఉండటం జరుగుతుంది. కుటుంబానికి సంబంధం లేకుండా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా ఉన్న సమయంలో 2005లో కూడా, 2004లో నుంచి కూడా దూరంగా ఉన్నారు. 2005 వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి పనుల వల్ల కుటుంబానికి ఆర్థికంగా కానీ మరి అతని నడవడికను బట్టి చెడుగా కానీ ఉండేటటువంటి పరిస్థితుల్లో 2005 జూలైలో ఒక పత్రికా ప్రకటన ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆయనకి మాకు ఏమీ సంబంధం లేదు, ఆయన చేసేటటువంటి తప్పుడు విధాన పనులు కానీ డబ్బులు అవైతవాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా లేవని మరి ఈనాడు పేపర్లో మరి ఒక ప్రకటన ప్రచురించడం కూడా జరిగింది. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో 2011లో ఆయన భార్యను విడిచి తల్లిదండ్రులను విడిచి అప్పటి నుంచి కూడా ఆ ఇంటికి కూడా మహేంద్రవాడలో వారి స్వగ్రామాన్ని కూడా వెళ్ళకుండా ఉండటం జరిగింది. తదుపరి 2016 సంవత్సరానికి వచ్చేటప్పటికి మరి వారికి విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మన సత్యరాజురెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తె అమెరికాలోను, ఒక కుమార్తె అనపర్తిలోను వారి వారి కాపురాలు చేసుకుంటున్నారు. అయితే 2016లో అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయి అక్కడ గృహప్రవేశానికి ఒక ఇల్లు కొనుక్కొని దానికి మరి తప్పనిసరిగా గృహప్రవేశానికి రమ్మని తల్లిదండ్రులు కోరగా తండ్రి ఏమో పత్తాలేడు, మరి తల్లిగారు వెళ్ళడానికి సంసిద్ధమైన సందర్భంలో మరి సత్యరాజురెడ్డి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆమె దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ కూడా దౌర్జన్యంగా ఒక హత్యా ప్రయత్నంగా చేసి అవన్నీ లాక్కొని పోయి మరి అతనికి ఉన్నటువంటి ఉంపుడు గతికి ఇచ్చేయటం కూడా జరిగింది. ఈ విధంగా ఆ జరిగినటువంటి సందర్భంలో మరి భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో, అనపర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సందర్భంలో వారు విచారణ జరిపి వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి మరి రామచంద్రపురం కోర్టుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వారు రిమాండ్ విధించడం, అదేవిధంగా విచారణ జరుగుతుండగా మరి కొంతకాలానికి ఆయనకి శిక్ష కూడా విధించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో
ఆయన మరి 18వ తారీఖుని ఈ నెల 18వ తారీఖుని మరి ఆయన ఫిష్ అక్కడ ఉన్నటువంటి బలభద్రపురం మత్స్య కేంద్రం దగ్గర ఆయన పక్కనే పడుండి మరణించడం జరిగింది. మరి వాళ్ళు వారి వారి ద్వారా సమాచారం తెలుసుకొని పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి ఫోన్ ఆ జేబులో ఉన్న కాగితాలు కూడా తీసి చూడగా ఆ ఫోన్లో ఉన్నటువంటి నంబర్ల బట్టి మరి ఆవిడ అతను ఉంచుకున్నటువంటి రమణ ఆమెకు పోలీసులు ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసినప్పుడు నాకు అతనికి ఏమీ సంబంధం లేదు, నేను రాను, నేను తుల్లో ఉన్నాను అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాల్లో రామకృష్ణారెడ్డి గారి మీద కక్షతో మరి ఆ విధంగా వాళ్ళు నడుస్తూ ఏమన్నారంటే ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మేము రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెడదామనేటటువంటి దృష్టితో మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండటం జరిగింది. ఆ కారణం చేతనే మరి ఆయన్ని ఆవిడి తీసుకొని పోలీస్ స్టేషన్కి వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చారు.